హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మహేంద్ర థార్ వెహికల్ అనేది ఏ విధంగా ఉంటుందో, ఆప్షన్స్, మనం ఏ విధంగా డ్రైవింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెహికల్ అయితే చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ చూసిన తర్వాతకి మనం లోపలికి వెళ్ళి మనం ఒకసారి ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఆటోమేటిక్ వెహికల్ ఇది, మామూలుగా చాలా సక్సెస్ఫుల్ వెహికల్ మహేంద్ర థార్ వెహికల్ అనేది, విపరీతంగా సేల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఈ మహేంద్ర థార్ గురించి ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రైవింగ్ చేసుకున్నా చూద్దాం. సో బ్లాక్ కలర్లో ఉంది ఇది, చాలా నీట్గా ఉంది, మ్యాక్ వీల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అన్ని డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇది ఆటోమేటిక్ వెహికల్ కదా, ఓన్లీ దీనికి బ్రేక్ అండ్ యాక్సిలేటర్ రెండే ఉంటాయి, క్లచ్ లేదు. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు, చూడవచ్చు. సో లోపల ఇంటీరియర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది ఆటోమేటిక్ కదా, మామూలుగా ఇట్లా గేర్ లివర్ ఉంటుంది, మాన్యువల్కి అయితే గేర్ రాడ్ ఉంటుంది. సో ఇక్కడ పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవింగ్. సో ఇక్కడ ఎం ప్లస్ అండ్ మైనస్ ఉంది కదా, ఇది మన ఆటోమేటిక్ కార్ని మనం మాన్యువల్గా నడుపుకునేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. సో మాన్యువల్గా నడపాలన్నప్పుడు ఈ గేర్ లివర్ అనేది ఇట్లా సైడ్కి అనేసి పైకి అంటూ ఉంటే, ప్లస్ అంటూ ఉంటే గేర్స్ మారుతుంటాయి, మనకు అప్పుడు డిస్ప్లేలో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మైనస్ అంటే మన గేర్స్ అనేది తక్కువ అవుతుంది. సో ఇక్కడ చిన్న బటన్ కింద ఉంది, సో స్టార్ట్ చేసి బటన్ నొక్కి డీలో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది 4x4 డ్రైవ్ అన్నట్టు, ఫోర్ వీల్ డ్రైవ్, చాలా పవర్ ఉంటుంది వెహికల్, మహేంద్ర వెహికల్ జీప్కి. మీరు గమనించవచ్చు, ఎక్కడైనా సరే ఈజీగా మనకు పికప్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. సో దీనికి మనకు ఇది కాకుండా ఒక లోడ్ గేర్ అని ఉంటుంది, సపరేట్ ఉంటుంది. సో ఇది ఎప్పుడు వాడాలంటే, మనకు హెవీ లోడ్ ఉన్నప్పుడు మనం ఒక ఘాట్ సెక్షన్లో కానీ, ఒక హైట్ ప్లేస్లో గుట్టలు, కొంచెం బాగా గుంతలు రాళ్ళు హైట్ ఉన్న దగ్గర లోడ్ అనేది విపరీతంగా వస్తానికి, పికప్ అందుతానికి మనం ఇక్కడ వాడవచ్చు ఇది. సో ఇక్కడ 2H అంటే టూ వీల్ డ్రైవ్, 4H అంటే ఫోర్ వీల్ డ్రైవ్, ఇది న్యూట్రల్, ఇక్కడ ఫోర్ వీల్ డ్రైవ్ అన్నట్టు 4L. సో ఇది ఎక్కువ అయితే నాకు తెలిసి అవసరం ఉండదు, మామూలు మన డీలో పెట్టుకుంటే సరిపోతుంది, విపరీతమైన పికప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం ఒక ఏసీ యొక్క ఆపరేటింగ్ బటన్స్, ఇవి నార్మల్గానే మనకు అన్ని కార్లలో ఉండే విధంగానే ఉన్నాయి. ఇక్కడ సింబల్ వచ్చేసి వర్షం వచ్చినప్పుడు విండోకి పెట్టుకోవడానికి, ఇక్కడ ఏసీ డైరెక్షన్స్ మనకు కాళ్ళకు ఫేస్కి ఇట్లా ఈ విధంగా, ఇక్కడ నొక్కితే ఏసీ స్టార్ట్ అవుతుంది. సో సేమ్ ఇక్కడ ఏసీ లెవెల్స్ 1, 2, 3, 4 ఇట్లా సెట్ చేసుకోవచ్చు నార్మలే. ఒకటే టెంపరేచర్ మీకు చూపించాను, మన ఛానల్ ఆల్రెడీ వీడియో ఉంది, మొత్తం ఒక కార్లోని ఇంటీరియర్ ఫంక్షన్స్ ఫ్యూచర్స్ ఎలా వాడాలి అనే దాని గురించి ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది నార్మలే. ఓకే, ఇక్కడ విండో డౌన్ అండ్ క్లోజ్ ఇది అన్నట్టు. సో మనకు డ్రైవర్కు డోర్ గిన ఇక్కడ మామూలుగా మిర్రర్ సెట్టింగ్స్ ఆపరేటింగ్ బటన్స్. ఓకే, తర్వాతకి ఇక్కడ స్టీరింగ్ చూడండి, ఇక్కడ మామూలుగా మన సిస్టమ్ రేడియో యొక్క ఆపరేటింగ్ బటన్స్ ఇవి, ఇది సౌండ్ తక్కువ చేస్తానికి, ఇది పెంచడానికి. సో మనం బ్లూటూత్కి మొబైల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు, మనం డ్రైవింగ్ ఉన్నప్పుడు ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ లిఫ్ట్ చేయొచ్చు, తర్వాతకి ఇలా కట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మ్యూట్ అన్నట్టు ఇది. ఇక్కడ మనకు మోడ్ సిస్టమ్ సర్చ్ చేస్తానికి ఛానల్స్ అది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసేమో ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అని ఉంది, 100 కానీ 120 స్పీడు, మనం ఎక్కడైతే ఏ స్పీడ్కి అయితే లాక్ చేయాలనుకుంటున్నామో స్పీడు ఆటోమేటిక్గా మనం యాక్సిలేటర్ వేయకుండా ఇక్కడ నుంచి మనం స్పీడ్ కంట్రోల్ లాక్ చేయొచ్చు, క్రూజ్ కంట్రోల్ అంటారు దీన్ని. సో ఇది దాని గురించి మీరు ఆ వీడియోలో తెలుసుకోండి క్లియర్గా, మొత్తం టోటల్గా ఈ క్రూజ్ కంట్రోల్ ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఓకే, ముందు సైడు మీకు జడ్జిమెంట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ మనకు సీట్ అడ్జస్ట్మెంట్గానే ఉంటుంది, మనం ఇంకా సీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మామూలుగానే ఇట్లా కూర్చున్న తర్వాతకే ముందు కనిపిస్తుంది. సో జీప్ వెహికల్ నడపడం వల్ల
ఇది ఒక మంచి అడ్వాంటేజ్. డ్రైవింగ్ అయినా చాలా బాగుంటుంది, దీని సస్పెన్షన్ అయినా ఎక్సలెంట్ ఉంటుంది. సో మైలేజ్ అయినా చాలా బాగుంది, మైలేజ్ మనకు సిటీలోనే 12 వస్తుంది. సో ఇక్కడ ఈజీగా ఇద్దరు కూర్చోవచ్చు, ఇక్కడ ఇద్దరు, ముందు ఇద్దరు, మొత్తం టోటల్గా 4 మెంబర్స్ అయితే కూర్చొని ఈజీగా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. మనం డ్రైవ్ చేసి చూద్దాం. నింగిన మహేంద్ర థార్ అనేది ఫస్ట్ టైం నడుపుతున్నాను, ఇంతవరకు నడపలేదు. ఓల్డ్ ఒక మోడల్ అవి జీపులు ఉన్నాయి కదా, కమాండర్ అవి అయితే నడిపిన, కానీ ఇది లేటెస్ట్ మోడల్ కదా, థార్ అయితే నడపలేదు. సో ఇప్పుడు ఒకసారి నడుపుతాను, చూద్దాం ఎప్పుడు. సో ఆటోమేటిక్ వెహికల్ మనం ఎప్పుడైనా బ్రేక్ నొక్కిన తర్వాతకి స్టార్ట్ చేయాలి. దీని గురించి మీరు ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో గేమ్ చేశాను. సో ఇప్పుడు నేను బ్రేక్ నొక్కాను, స్టార్ట్ చేశాను, చూడండి స్టార్ట్ అయిపోయింది. ఓకే, హ్యాండ్ బ్రేక్ తీసుకోవాలి. సో ఆటోమేటిక్ వెహికల్ మీరు ఒక్క కారు ఏది నడిపినా సరే మిగతా అన్ని కార్స్ నడపచ్చు, చాలా సింపుల్. సో ఇక్కడ చిన్న లివర్ బటన్ అని చెప్పాను కదా, ఇది ప్రెస్ చేసి జస్ట్ ఇది డీలో పెట్టేసుకోవాలి. సో ఇక్కడ డి మీకు డిస్ప్లేలో కానీ కనిపిస్తుంది క్లియర్గా, డి అని కనిపిస్తుంది చూడండి. అంటే ఇక్కడ డోరు ఓపెన్ అని చాటు మీకు చూపిస్తలేదు. సో ఇక్కడ డి అని పెట్టాను చూడండి, డీలో వచ్చేసింది. సో ఇప్పుడు డ్రైవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి డ్రైవ్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఒక్క ఆటోమేటిక్ వెహికల్ ఏది నడిపినా సరే మీరు పర్ఫెక్ట్గా ఏ వెహికల్ అయినా సింపుల్గా ఈజీగా నడిపేయచ్చు. సో మహేంద్ర వెహికల్ నేను ఇంతవరకు థార్ నడపలేదు. సో ఎందుకంటే నాకు ఆటోమేటిక్ వెహికల్ నడపడం వచ్చు, సో అన్నిట్లో సేమ్ ఉంటుంది. సో అందుకోసం నేను చాలా ఈజీగా నడిపేస్తున్నాను. సో ఎవరైనా సరే ఒక్కసారి ఆటోమేటిక్ వెహికల్ నడపడం వచ్చిందంటే చాలా ఈజీగా మీరైతే ఎంత పెద్ద వెహికల్ అయినా సరే రాయల్స్ రాయల్స్ కానీ బెంజీ బిఎండబ్ల్యూ అన్నీ సేమ్ ఉంటుంది. సో ఆటోమేటిక్ వెహికల్ నడపడం అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్, కొత్త కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా నడిపేస్తారు. సో మనకు ఇప్పుడు వచ్చే అన్ని కార్లు ఆల్మోస్ట్ అన్నీ మొత్తం ఆటోమేటిక్ వెహికల్సే వస్తున్నాయి. సిటీలో డ్రైవ్ చేయాలంటే ఆటోమేటిక్ వెహికల్ అనేది చాలా సింపుల్ అన్నట్టు. ఓకే, సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనం రివర్స్ వెళ్ళాలనుకుంటే సో ఇక్కడ జస్ట్ ఆర్లో ఆర్ మీద పెట్టేసుకోవాలి. ఇక్కడ మీకు డిస్ప్లే దగ్గర గమనించవచ్చు. సో ఆర్ పెట్టుకుని ఇక్కడ రివర్స్ అంటే ఆరు ఆర్గిన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా మిర్రర్స్ చూస్తూ సైడ్ మిర్రర్ అండ్ సెంటర్ మిర్రర్ జాగ్రత్తగా రివర్స్ అనేది చేసుకోవచ్చు. సో చాలా సక్సెస్ఫుల్ మోడల్ బండి ఇది, జీప్ అనేది తారు. ఈ మధ్య కాలంలో మీరు రోడ్డు మీద ఎక్కడ చూసినా సరే చాలా విపరీతంగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే చాలా సక్సెస్ అయింది వెహికల్ అనేది. మైలేజ్ కానీ చాలా బాగుంది, సిటీలో అరౌండ్ 12 కిలోమీటర్స్ ఇస్తుంది సిటీలో. అదేవిధంగా మనకు హైవేలో వెళ్ళినట్టయితే ఈజీగా 15 to 16 కిలోమీటర్స్ వస్తుంది. సో చాలా పవర్ఫుల్ వెహికల్, సస్పెన్షన్ కానీ చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఇంతకుముందు ఇంజిన్ శబ్దం లోపలికి వస్తుంది, ఇప్పుడు క్యాబిన్ ఇచ్చాను. సో ఇంతకుముందుకు జీప్ అంటే కొంచెం మామూలుగా సౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఆ సౌండ్ రాకుండా క్యాబిన్ ఉంది, మొత్తం టోటల్గా మనకు క్యాబిన్ అనేది కవర్ చేస్తుంది. సో ఇంజిన్ స్మూత్, సౌండ్కినే స్మూత్, చాలా స్మూత్గా ఉంటుంది. సో సౌండ్ అనేది మనకు చాలా స్మూత్గా ఉంటుంది, మీరు గమనించవచ్చు. సో ఇక్కడ సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
సో చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ అయినా. కార్ వెహికల్ ఒకటి మనం ఎలా డ్రైవ్ చేయాలి, కారు మహీంద్ర థార్ వెహికల్ గురించి మీకు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా బాగుంది వెహికల్ మాత్రం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈరోజు వస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.